ఈనాటి ఆరాధనను స్పాన్సర్ చేయ వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరినీ మంచి ఆయుధారోగ్యాలతో దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలి అని సమర్పించేవారు తుమ్మా మార్టిన్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరం కూడా మోకరిద్దాం. ఈనాటి ఈ దివ్య సప్రసాద ఆరాధన ద్వారా దేవుడు మనందరిని కూడా కరుణించమని, దీవించమని, మన విశ్వాసాన్ని బలపరచమని, దేవుని యొక్క ప్రియమైన బిడ్డలుగా నడిపించమని, సకల శోధనల నుండి, బాధల నుండి, వ్యాధుల నుండి, ఆటంకాల నుండి, కుటుంబ సమస్యల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి మనందరినీ కూడా రక్షించమని ఆ గొప్ప దేవుని మన హృదయంలోనికి, మన కుటుంబంలోనికి ఆహ్వానించి ఆరాధించి మహిమపరుచుకుందాం. సదానీతో ఉన్నానని పలికిన నిన్ను స్తుతింతును, ఎన్నడును నిన్ను మరువనని నుడివిన నిన్ను స్తుతింతుము. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని మధ్యలోనికి, మన కుటుంబంలోనికి, మన హృదయంలోనికి ప్రేమతో ఆహ్వానించుకుందాం. ఇచ్చినటువంటి దేవుని మనసారా ఆరాధించి మహిమపరుచుకుందాం. స్తోత్రమయ్యా. తల్లి నన్ను మరచినను మరువని నిన్ను స్తుతింతును, మరువని నిన్ను స్తుతింతును, అనాథగా నిన్ను విడువనని పలికిన నిన్ను స్తుతింతును, అనాథగా నిన్ను విడువనని పలికిన నిన్ను
స్తుతింతును, స్తుతింతును నిన్ను స్తుతింతును, నా జీవితమంతా స్తుతింతును. పాపులు రక్షింపవచ్చానని పలికిన గొప్ప యేసయ్యను స్తుతిద్దాం. మనందరిని కూడా పరిశుద్ధులను చేయాలని ఆశపడిన దేవుని ఆరాధిద్దాం. అందరూ కూడా చెప్పడంతో దేవుడిచ్చినటువంటి విశ్వాసాన్ని బట్టి, దేవుడు మన జీవితంలో చేసిన మేలులను బట్టి ఆ గొప్ప దేవుని మన హృదయంలోనికి గృహంలోనికి ఆహ్వానించి ఆ గొప్ప దేవుని ఆరాధిద్దాం. ఆమేన్. పాపుల రక్షింపవచ్చానని పలికిన నిన్ను స్తుతింతును, పాపుల రక్షింపవచ్చానని పలికిన నిన్ను స్తుతింతును. పరిశుద్ధులు దేవుని గాంచునని పలికిన నిన్ను స్తుతింతును, పరిశుద్ధులు దేవుని కాంచునని పలికిన నిన్ను స్తుతింతును, స్తుతింతును నిన్ను స్తుతింతును, నా జీవితమంతా స్తుతింతును, స్తుతింతును నిన్ను స్తుతింతును, నా జీవితమంతా స్తుతింతును. రాజ్యము నీది బలము నీది మహిమయు నీదే యేసయ్య, రాజ్యము నీది బలము నీది మహిమయు నీదే యేసయ్య. శాంతి స్థాపకులు ధన్యులని పలికిన ఆ యేసయ్యను స్తుతిద్దాం. పరస్పర ప్రేమ సంబంధాలతో జీవించే బిడ్డలను దీవిస్తానని పలికిన దేవా, మీకు స్తోత్రమయ్యా అని ఆ గొప్ప దేవుని ఆరాధించు మహిమపరుచుకుని ఆ గొప్ప దేవుని యొక్క దీవులను పొందుకుందాం. ఆమేన్. హృదయులు ధన్యులని పలికిన నిన్ను స్తుతింతును, శాంతి హృదయుడు ధన్యుడని అవును దేవా పలికిన నిన్ను స్తుతింతును. పరస్పర ప్రేమ సర్వమని నుడి విన నిన్ను స్తుతింతును, స్తుతింతును నిన్ను స్తుతింతును, నా జీవితమంతా స్తుతింతును, స్తుతింతును నిన్ను స్తుతింతును, నా జీవితమంతా స్తుతింతును. రాజ్యమునీ బలమునీ మహిమయునీ, రాజ్యమునీ బలమునీ మహిమయునీ రాజ్యమునీ మహిమయునీ రాజ్యమునీ బలము నీది మహిమయు నీది యేసయ్యా, రాజ్యము నీది 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 బలము నీది మహిమయు నీది.
అయ్యా, రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా, 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 రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు మా జీవితంలోనికి వేయించేయండి దేవా. మాలో ఉన్న శ్రమల నుండి, మాలో ఉన్న బాధల నుండి, మాలో ఉన్న ఇబ్బందుల నుండి విడుదల దయచేయండి ప్రభా. ఈ ఆరాధనలో పాలు పంచుకుని ప్రతి బిడ్డను జీవించండి ప్రభా, ప్రతి కుటుంబాన్ని జీవించండి ప్రభా, వారి కుటుంబాల్లో ఉన్న సమస్యలు తొలగించండి ప్రభా, వ్యాధి బాధలను తొలగించండి ప్రభా, ప్రతి కష్టం నుండి శ్రమ నుండి విడుదల దయచేయండి ప్రభా అని రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. హల్లెలూయా, 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 గొప్ప దేవుని ఆరాధించుకుందాం. మన పుట్టిన దగ్గర నుంచి నేటి వరకు అనేక ప్రమాదాల నుండి, బాధల నుండి, వ్యాధుల నుండి, సమస్యల నుండి కాచి కాపాడిన దేవుని ఆరాధించుకుంటూ మేము పంచుకుందాం. హల్లెలూయా, 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 జీవించండి ప్రభా. వారిలో ఉన్న బాధలు తొలగించండి యేసయ్యా, వారిలో ఉన్న శ్రమలు తొలగించండి యేసయ్యా. దివ్య సప్రసాద ఆరాధన ద్వారా ప్రభా, ఈ అనారోగ్యంతో, బాధలతో, శ్రమలతో ఉన్న వారందరినీ కూడా పాకి స్వస్థపరచండి యేసయ్యా. సాష్టాంగ ప్రణామం చేసి మనందరినీ దీవించడానికి, రక్షించడానికి, కాచి కాపాడడానికి వచ్చిన యేసయ్యను ఆరాధించి మహిమపరచుకుందాం. అంధకారపు శక్తుల నుండి విడుదల దయచేయమని, వ్యాధి బాధల నుండి విడుదల దయచేయమని, కుటుంబంలో ఉన్న చీకటి శక్తులను తొలగించమని, అందరిలో ఉన్న దుష్ట శక్తులను, వాటి క్రియలను, వాటి ప్రమేయమును, వాటి ఆలోచన నుండి మనందరి దూరముగా ఉంచమని ఆ యేసయ్యకు ఆరాధించి ఆయన దీవులన్నీ మన సొంతం చేసుకుందాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన మహిమ ఘనత మీకే కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పీఠము చెంత చేరి ఉన్న బిడ్డలందరి యొక్క మనవులను ఆలకించండి. వారి కుటుంబ శ్రమలను, బాధలను,
ఆర్థిక సమస్యలన్నింటిని కూడా తొలగించమని. ఈ ఆరాధనలో ఎవరెవరైతే ప్రత్యేకంగా మా కోసం, మా బిడ్డల కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేయమని కోరారో ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరును దీవించి ఆశీర్వదించమని గొప్ప దేవుని వేడుకుంటాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన మహిమ ఘనత మీకే కలుగునుగాక. యేసయ్యా, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలందరినీ తాకి స్వస్థపరచండి యేసయ్య. వృద్ధాప్యాయంలో ఉన్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి యేసయ్య. యవనస్తులను దీవించండి ప్రభా. చెడు మార్గంలో ప్రవేశించకుండా మీరు ఆజ్ఞాపించిన బాటలో నడిచి మీ దీవెనలు పొందుకునే మహాకృపను దయచేయమని వేడుకుంటున్నాము దేవాని. ఒక గొప్పది వేడుకున్నాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన మహిమ ఘనత మీకే కలుగునుగాక. దూరదేశంలో ఉన్న మన బిడ్డలందరినీ ప్రభువుకు సమర్పిస్తూ ఆరాధిద్దాం. దూరదేశం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న బిడ్డలందరినీ కూడా ఫలింపచేయమని, ప్రతి ఆటంకమును తొలగించమని, ప్రతి ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయమని, వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని మన మధ్యలో ఉన్నటువంటి యేసయ్యను ఆరాధించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ దివ్య సప్రసాద ఆరాధన ద్వారా దేవుడు తన ప్రేమను తన కరుణను మనందరిపై కుమ్మరించి మనందరిలో ఉన్నటువంటి వ్యాధి బాధలను, శ్రమలను, ఇబ్బందులను తొలగించడానికి ఆ ప్రభువు సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సహోదరులారా, లూకా శుభవార్త 7వ అధ్యాయము పవిత్ర వచనములు 11 నుండి 16 వరకు మనం గమనించినట్లయితే, ఆ పిమ్మట యేసు నాయును గ్రామమునకు వెళ్ళుచుండెను. శిష్యులను గొప్ప జనసమూహములను ఆయన వెంట వెళ్ళుచుండిరి. యేసు ఆ గ్రామ ముఖద్వారమును ప్రవేశించినప్పటికీ జనులు ఒక యువకుని శవమును వెలుపలకు మోసుకుని పోవుచుండిరి. అతడు ఆ గ్రామమున గల ఒక వితంతువునకు ఏకైక కుమారుడు. ఆ గ్రామ ప్రజలు అనేకులు గుంపులు గుంపులుగా వెంట నుండిరి. ఆ తల్లిని చూసి యేసు కనికరించి ఆమెతో 7వ వద్దమ్మా అని పలికి ముందుకు సాగి పాడెను తాకెను. వెంటనే దానిని మోయిచున్నవారు నిలిచిపోయిరి. అప్పుడు యేసు, చిన్నవాడా లెమ్ము అని నీతో చెప్పుచున్నాను అనెను. వెంటనే ఆ మరణించిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను.
యేసు వానిని తల్లికి అప్పగించెను. అందరూ భయభ్రాంతులై మన మధ్య ఒక గొప్ప ప్రవక్త వెలచెను, దేవుడు తన ప్రజలను రక్షింపవచ్చును అని చెప్పుకొనుచు దేవుని స్తుతించిరి. క్రీస్తునాదనియందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఒక గ్రామము గుడ్డ ప్రయాణం చేస్తున్నప్పుడు, నాయును గ్రామపు ముఖద్వారములో ప్రవేశించినప్పుడు ఆయన ఒక సంఘటనను చూశారు. గుంపులు గుంపులుగా జనాలు వెళ్ళటం, ఆ జనాలలో ఒక శవాన్ని మోసుకుని వెళ్ళటం, వారి వెనకాల ఒక తల్లి రోదిస్తూ ఏడుస్తూ వాళ్ళ వెనకాల ప్రయాణం చేయటం ఆయన చూశాడు. వెంటనే ఆ తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా నీవు ఏడవవద్దు అని పలికి ముందుకు సాగిను అని ఈరోజు ఈ యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరులారా, యేసు ప్రభు కంటికి ఎవరు బాధతో కనిపించినా, ఎవరు వ్యాధులతో కనిపించినా, ఎవరు వేదనతో కనిపించినా ఆయన హృదయము తల్లడిల్లిపోతుంది అని మనం చూస్తూ ఉన్నాం. జనులు గుంపులు గుంపులుగా నిస్సహాయ స్థితిలో ఆయన దగ్గరకు రావటము చూసి, కాపరి లేని గొర్రెల వలె నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలను చూసి ఆయన జాలి పడెను, కనికరించెను అని వాక్యం తెలియజేస్తుంది. చూడండి ప్రియ సహోదరులారా, చాలాసార్లు మనం కూడా ప్రయాణం చేస్తూ ఉంటాం. సడన్గా ఒక యాక్సిడెంట్ చూసినప్పుడు అయ్యో పాపం అనిపిస్తుంది. ఆ సమయమంతా కూడా ఒక రకమైనటువంటి విచారం, బాధ, వేదన, అయ్యో అని అదే 10 నిమిషాలు, 1 గంట, 1 రోజంతా వరకు అదే సంఘటన మన మైండ్లో తలెత్తుతూ ఉంటుంది. చూడండి ప్రియ సహోదరులారా, మనకి యేసు ప్రభుకు గల తేడా ఏమిటి? మనం అలాంటి భయంకరమైన సంఘటన చూసి అయ్యో పాపం అని ముందుకు సాగిపోతాం, మనకెందుకు లేని ముందుకు సాగిపోతాం, అలా ఆ విచారమైనటువంటి బాధతోనే వెళ్ళిపోతాం. కానీ ఆ సమయంలో ఏదో ఒకటి చేయడానికి చాలా తక్కువ మంది మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ బాధలో వేదనలో ఉన్నటువంటి వారికి సహాయం చేయాలి, మనకు తగినటువంటి సహాయాన్ని అందించాలి అని చాలా తక్కువ మంది మాత్రమే స్పందిస్తూ ఉంటారు. ఆ తక్కువ మందిలో నీవు ఉంటే దేవునికి మహిమ కలుగునుగాక. కానీ ఆ పారిపోయే వాళ్ళలో నీవు ఉంటే ఒక్కసారి ఆలోచిద్దాం, అదే పరిస్థితిలో, అదీన పరిస్థితిలో మనముంటే, మనల్ని చూసి పారిపోతున్నటువంటి వాళ్ళని చూసి మనకేమనిపిస్తుంది? అయ్యో ఒక్కడైనా వచ్చి నాకు సహాయం చేస్తే బాగుండు కదా, ఒక్కడైనా వచ్చి ఆ రక్తపు మడుగులో నుంచి తీసి నన్ను హాస్పిటల్లో పెడితే బాగుండు కదా అని మనం కూడా ఆలోచిస్తాం కదా. ఈరోజు ప్రియ సహోదరులారా, యేసు ప్రభు కంటికి ఇదే దృశ్యం కనిపించింది. మనకులాగా అయ్యో పాపం అని ముందుకు సాగిపోలేదు. నేడు దురదృష్టం ఏమిటంటే, రోడ్డు మీద మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రమాదాలు జరగకానే కాకుల్లాగా అందరం చేరుతాం. ఆ రక్తపు మడుగులో ఉన్నటువంటి వ్యక్తులు అక్కడే ఉంటారు, ఆ యాక్సిడెంట్లో గురైనటువంటి వాహనాలు అక్కడే ఉంటాయి. వెంటనే మొబైల్ తీసి వాళ్ళని ఫోటోలతో బంధిస్తూ ఉంటాం. ప్రపంచ నలుమూలలా ఆ ఫోటోలను పంపిస్తాం, కానీ పక్కన ఉన్నటువంటి ఆ వ్యక్తికి సహాయం చేయడానికి మాత్రం మనం ముందుకు రాం. ప్రియ సహోదరులారా, ఒక సంఘటన యాక్సిడెంట్ అయినటువంటి సందర్భంలో ఎవరో ఒక యూట్యూబ్లో పెట్టి బంధిస్తున్నారు. ఏం జరిగిందయ్యా అంటే, ఒక లారీ బైక్ యాక్సిడెంట్లో ఆ లారీ కిందకు బైక్ వెళ్ళిపోయింది, మనిషి ప్రాణాపాయ పరిస్థితిలో లేవలేక లేవడానికి ప్రయత్నం చేస్తూ అమ్మా అయ్యా అని అరుస్తూ ఉంటే చాలామంది చుట్టూ పోగుబడి ఫోటోలు తీసుకోవటం ప్రారంభించారు.
కొన ఊపిరితో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఏడుస్తున్నాడు, అయ్యా నన్ను రక్షించండి, నన్ను కాపాడండి, నేను చనిపోవడానికి సిద్ధముగా ఉన్నాను, నాకు సహాయం చేయండి అని రెండు చేతులతో దండం పెడుతుంటే ఒక వ్యక్తి చెప్తున్నాడు, ఇప్పుడు మేము పట్టుకోకూడదయ్యా, మేము కూడా కేసులోకి జైల్లోనికి వెళతాం. ఆ పోలీసులు వచ్చిన తర్వాత వాళ్ళే చేస్తారు, కొంచెంసేపు ఆగు అని చెప్పి సమాధానం చెప్తూ ఉన్నాడు. అది మనం చేస్తున్నటువంటి పని. వెళ్ళాం, దేనికి వెళ్ళాం, ఆ వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడో ఏం చేస్తున్నాడో చూడడానికి వెళ్ళాం, కానీ కనికరముతో మన హృదయం స్పందించలేదు. ఈరోజు ప్రభు నేర్పిస్తున్నాడు, ఈరోజు ఆ వ్యక్తి ఉన్నాడు, రేపు మనం ఉంటాం, మనము కూడా అలాగే ప్రవర్తిస్తే మనకు కూడా అదే ఎదురవుతుంది. నీవు చేసినటువంటి పుణ్యాలే ఏదో ఒక రూపంలో ఏదో సమయంలో మనకు కూడా ఆశీర్వాదకరంగా మారతాయి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరులారా, జనాలు గుంపులు గుంపులుగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ గుంపుల మధ్యలో ఒక శవం వెళుతుంది. ఆ శవం వెనకాల రోదిస్తూ ఒక తల్లి ప్రయాణం చేస్తుంది. వెంటనే యేసు ప్రభు గమనించి ఆమెకున్నటువంటి ఒకే ఒక్క కుమారుడు, సర్వస్వం ఆయనే అనుకుని ఆ బిడ్డను చూసుకుంటూ బతుకుతున్నటువంటి ఆ సమయంలో ఆ బిడ్డ కూడా మరణించగానే నేను ఎందుకు బతకాలి అని రొమ్ము బాదుకుంటూ నన్ను కూడా అదే సమాధిలో పెట్టి చంపివేయండి అని వాళ్ళ వెనకాలే పరుగులు తీస్తూ ఉంది. ఎంతమంది ఆపినా కూడా ఆగటం లేదు. ప్రియ సహోదరులారా గమనించండి, యేసు ప్రభువు గమనించి వెంటనే అమ్మా నీవు ఏడవవద్దు అని చెప్పాడు. ముందుకు సాగిపోయాడు. వెళుతూ వెళుతున్నటువంటి ఆ శవం మీద చేయి పెట్టగా చిన్నవాడా నీవు లేచి నిలబడు అని చెప్పగానే ఒకే ఒక్క మాటతో ప్రియ సహోదరులారా మరణించినటువంటి ఆ చిన్న పిల్లవాడు ఆ వితంతు కుమారుడు జీవముతో లేచెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని మహిమపరుచుకుందాం. ఇక్కడ మనం గమనించవలసినటువంటి సత్యం ఏమిటంటే యేసు ప్రభుని ఎవరు అడగలేదు అయ్యా ఆమెకు సహాయం చేయండి అని. యేసు ప్రభు అని కూడా వాళ్ళకు తెలియదు. ఆయన మరణించిన వారిని జీవముతో లేపుతాడనే ఆలోచన కూడా పక్క వాళ్లకు లేదు. ఎవరు అడగడానికి ముందే ఆ కనికర హృదయం కలిగినటువంటి యేసయ్య ముందుకు సాగిపోయి ఆమె పాడును తాకి ఆమె యొక్క కుమారుడికి మరొక జన్మనిచ్చాడు. వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, వెంటనే ఆ మరణించిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగను. యేసు వానిని తల్లికి అప్పగించను, జీవముతో లేపి ఆ కుమారుని తల్లికి అప్పగించను. అందరూ భయభ్రాంతులై మన మధ్య ఒక గొప్ప ప్రవక్త వెలచెను, దేవుడు తన ప్రజలను రక్షింపవచ్చను అని చెప్పుకొనుచు ఆయనను స్తుతించిరి. చూడండి ప్రియ సహోదరులారా, ఈ సంఘటనతో భయభ్రాంతులైపోయారు. ఎవరు ఈయనా? ఒక్క మాటతో మరణించినటువంటి ఆ శవం జీవంతో లేచింది. ఎవరు ఈయన అని చెప్పి ఆశ్చర్యపడుతూ మన కోసమే దేవుడు పంపించినటువంటి రక్షకుడు అని ఆయనను స్తుతించి ఆరాధించటం ప్రారంభించారు. చూడండి ప్రియ సహోదరులారా, మన కోసం వచ్చినటువంటి ఆ రక్షకుడు మనల్ని వెతుకుతూ ఉన్నాడు, తప్పిపోకుండా వెతుకుతూ ఉన్నాడు. తప్పిపోయిన సమయాలలో వెతికి రక్షించడానికి ఆయన పరుగులు తీస్తూనే ఉన్నాడు. తప్పిపోయిన మనం, ఈ లోకంలో పడిపోయినటువంటి మనం, ఈ బలహీనతలతో కృంగిపోతున్నటువంటి మనం తిరిగి దొరికేంత వరకు, తిరిగి రక్షించబడేంత వరకు ఆయన పోరాటం ఆగటం లేదు. ఆయన పరుగులు తీస్తూనే ఉన్నాడు. ప్రియ సహోదరులారా, కనికరము కలిగినటువంటి దేవుడు బాధలలో, శ్రమలలో, వేదనలో, మరణాపాయ పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులను ఆయన తాకి రక్షిస్తూ ఉన్నాడు, వెదకి రక్షిస్తూ ఉన్నాడు. మరి ఆయన బిడ్డలమైనటువంటి మనము కూడా ఏం నేర్చుకోవాలి? చూస్తూ వెళ్ళిపోవాలా?
అయ్యో పాపం అని వెళ్ళిపోవాలా, చూసి 4 ఫోటోలు తీసి 10 మందికి పంపించాలా? గమనించండి, బాధల్లో ఉన్న వారిని ఓదారుస్తున్నాడు. అమ్మా ఏడవవద్దు అని చెప్పాడు, ముందుకు సాగిపోయాడు. మరణించిన వారిని జీవంతో రేపారు. మన కళ్ళ ముందు కూడా చాలామంది బాధపడుతూ ఉన్నారు కదా, మన ఇంటిలో కూడా చాలామంది బాధపడుతూ ఉన్నారు. భార్య అనేకమైనటువంటి బాధలతో శ్రమలతో బాధపడుతూ ఉంటే ఏమైందమ్మా, ఆసుపత్రికి వెళ్దామా, టాబ్లెట్ తీసుకురానా అని ఒక చిన్న పలకరింపుతో ఆమె మళ్ళీ జీవంతో లేస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నీకు పనులు చేయాలి, నీకు ఏ కొదవ కూడా రాకూడదు, ఏమి తక్కువ కాకూడదు. ఆమెకు ఆరోగ్యం బాగోకపోయినా కూడా నీవు పలకరించకుండా అది లేదు ఇది లేదు అది ఎందుకు చేయలేదు ఇది ఎందుకు చేయలేదు అని ప్రశ్నిస్తే ఆ భార్య ఎవరికి చెప్పుకుంటుంది, ఆ తల్లి ఎవరికి చెప్పుకుంటుంది? ప్రియ సహోదరులారా, కనికరము మన కుటుంబంలో నుంచే ప్రారంభం కావాలి. భార్య భర్తలు ఒకరి పట్ల ఒకరు కనికరం చూపించుకోవాలి, ప్రేమ చూపించుకోవాలి, ఆప్యాయత చూపించుకోవాలి, బిడ్డల పట్ల చూపించాలి, బిడ్డలకు నేర్పించాలి. మీరిద్దరు కూడా ఒకరి పట్ల ప్రేమ ఆప్యాయతలు కనికరం చూపించుకుంటే అది చూస్తున్నటువంటి మీ బిడ్డలు కూడా నేర్చుకుంటారు. మేము కూడా పెద్ద అయిన తర్వాత ఇలాగే ఒకరి పట్ల ఒకరు ప్రేమతో ఉండాలా, ఆ చిన్న బిడ్డలు కూడా నేర్చుకుంటారు. మీరు ఏమైతే నేర్పిస్తారో, మీరు ఏ విధంగానైతే జీవిస్తారో అది చూసి మీ బిడ్డలు కూడా అలాగే నేర్చుకుంటారు. కాబట్టి ప్రియ సహోదరులారా, కనికరము, జాలి పడటం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం, కనీసం మాట సహాయం ద్వారానైనా క్రియల సహాయం ద్వారానైనా అనేక విధాలుగా ఆపదలో ఉన్న వారిని ఆదుకుని మనం పరామర్శించినట్లయితే ప్రియ సహోదరులారా, దేవుని యొక్క గొప్ప శక్తి మనలో పనిచేస్తుంది. మనం మాట్లాడే ప్రతి మాట ద్వారా, మనం ఇచ్చే ప్రతి ఓదార్పు మాట ద్వారా బాధల్లో ఉన్నా శ్రమలలో ఉన్నా వ్యాధులలో ఉన్నా ఆ మనిషికి సగం బలాన్ని ఇస్తూ ఉంది. దేవుని బిడ్డవైతే ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం మారాలా, నిజమైనటువంటి దేవుని బిడ్డగా ఉండాలని ఆలోచన కలిగితే ప్రియ సహోదరులారా, మనం మాట్లాడే మాటలలో ప్రేమ ఉండాలి, మనం మాట్లాడే మాటల్లో కనికరము ఉండాలి, మనం మాట్లాడే మాటలలో జాలి ఉండాలి. ఈ మాటల ద్వారా ఇతరులకు ఆశీర్వాదం, ఇతరులకు సగం బలం లభిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, కారుణ్యమూర్తి అయినటువంటి ప్రభు, కనికరము కలిగినటువంటి ప్రభు బాధల్లో శ్రమలలో ఇబ్బందుల్లో ఉన్న వారి పట్ల కనికరము చూపినట్లే మనము కూడా మన సహోదరి సహోదరుల పట్ల, మన ఇరుగు పొరుగు వారి పట్ల, బాధల్లో శ్రమలలో ఇబ్బందుల్లో ఉన్న వారి పట్ల కనికరము చూపించాలి అని. అలా మీరు కనికరం చూపిస్తే అదే కనికరం, అదే మంచి క్రియలు, అదే పుణ్యాలు, అదే ఆశీర్వాదాలు మీ మీదను మీ బిడ్డల మీదను ఏరాళముగా కుమ్మరించబడతాయని ప్రభు యొక్క ఆరాధన ద్వారా మనతో మాట్లాడి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆ దేవుడు చూపించినటువంటి ప్రేమను కరుణను మనము కూడా మన పొరుగు వారి పట్ల చూపిస్తూ, బాధల్లో శ్రమల్లో ఇబ్బందుల్లో ఉన్న వారి పట్ల చూపిస్తూ ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమను దయచేయమని, ఆ కృపను దయచేయమని వేడుకుందాం. అనేక సందర్భాలలో మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి బాధల్లో ఇబ్బందుల్లో ఉన్న వారిని మనం అశ్రద్ధ చేసి అనేక సార్లు ముందుకు సాగిపోయాం, మనకెందుకులే అని వెళ్ళిపోయాం, ఇది మన పని కాదులే అని వెళ్ళిపోయాం. అలాంటి సందర్భాలలో మనందరిని కూడా క్షమించి మనకు మంచి మనసును దయచేయమని, ఆ కారుణ్యమూర్తి స్వభావాలను మనము కూడా కలిగి ఆ దేవుని ఆరాధించే కృపను దయచేయమని వేడుకుందాం. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది.
అది నాకు అందగా నిలచి ఉన్నది. అవును ప్రభా, ఈ నామములో శక్తి, ఈ నామములో అనుగ్రహ, ఈ నామములో ఆశీర్వాదం ఉన్నదయ్యా. నన్ను దీవించి కాచి కాపాడండి యేసయ్యా. చెప్పలతో ఆ గొప్ప దేవుని ఆరాధిద్దాం. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. ఆదరించే నామమే, ఆశీర్వదించే నామమే, ఆదుకునే నామమే యేసయ్యా నామము. ఆదరించే నామం, ఆశీర్వదించే నామం, ఆమే ఆదుకునే నామం యేసయ్యా, యేసయ్యా నామము. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, స్తోత్రమయ్యా. అది నాకు అండగా నిలచి ఉన్నది. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. వేదనలో ఉన్నావా బిడ్డ, దుఃఖంలో ఉన్నావా బిడ్డ, కన్నీటి బ్రతుకుల్లో ఉన్నావా బిడ్డ, యేసయ్య నిన్ను తాకి స్వస్థపరచబోతున్నాడు. గొప్ప కార్యాలని జీవితంలో చేయబోతున్నాడు, అద్భుత కార్యాలని జీవితంలో చేయబోతున్నాడు. విశ్వాసముతో దేవుని స్తుతించి ఆరాధించు. వేదనతో దుఃఖములు ఉన్న వారిని కన్నీటితో బ్రతుకును గడిపే వారిని, వేదనతో దుఃఖములు ఉన్న వారిని కన్నీటితో బ్రతుకును గడిపే వారిని, వేదనతో దుఃఖములు ఉన్న వారిని నీటితో బ్రతుకును గడిపే వారిని, వేదనతో దుఃఖముతో ఉన్న వారిని కన్నీటితో బ్రతుకును గడిపే వారిని. ఆదరించే నామమే, ఆశీర్వదించే నామమే, ఆదుకునే నామమే స్తోత్రమయ్యా యేసయ్యా నామము. ఆశీర్వదించే నామం, ఆదుకునే నామం యేసయ్య నామము. అనారోగ్యంతో బాధపడుతున్న వారు, అనేకమైన ఆటంకాలతో బాధపడుతున్న వారు, మీ కుడి చేతిని పైకి లేపండి. మీ ముందున్నటువంటి యేసయ్యకు సమర్పించుకో. ఈ ఉదయంలో ఉన్నటువంటి బాధలు ప్రభువుకు సమర్పించుకో. ఆ ఎత్తినటువంటి చేతులు, ఎక్కడెక్కడ నీ శరీరంలో బాధ ఉందో, వేదన ఉందో, అనారోగ్యాలు ఉన్నాయో, నొప్పి ఉన్నదో, ఈ కుడి చేతిని ఉంచి సిలువ ముద్ర వేసి ప్రభుని ఆశీర్వదించమని అడుగు. స్వస్థపరచమని అడుగు. నీ హస్తము కాదు, యేసయ్య హస్తముతో నిన్ను తాకబోతూ ఉన్నాడు. నీకు విడుదలని ఇవ్వబోతూ ఉన్నాడు, స్వస్థతను ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రతి రోగం ఇప్పుడే తొలగిపోవునుగాక, ప్రతి ఆటంకం ఇప్పుడే తొలగిపోవునుగాక, ప్రతి అనారోగ్యం ఇప్పుడే తొలగిపోవునుగాక.
వ్యాధులతో బాధలతో కుంగిన వారిని జీవితమే వ్యర్థమని పెంచిన వారిని వ్యాధులతో బాధలతో కుంగిన వారిని జీవితమే వ్యర్థమని ఎంచిన వారిని వ్యాధులతో బాధలతో కుంగిన వారిని జీవితమే వ్యర్థమని పెంచిన వారిని వ్యాధులతో బాధలతో కుంగిన వారిని జీవితమే వ్యర్థమని ఎంచిన వారిని ఆదరించే నామా అమ్మే ఆశీర్వదించే నామా స్తోత్రం ఆదుకునే నామా యేసయ్యా యేసయ్యా నామా ఆదరించే నామా యేసు ఆశీర్వదించే నామా స్తోత్రమయ్యా ఆదుకునే నామా యేసు యేసయ్యా నామా యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది అది నాకు అండగా నిలచి ఉన్నది యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది అది నాకు అండగా నిలచి ఉన్నది అనేకమైనటువంటి సమస్యలతో కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారా ఆర్థిక సమస్యలతో కోర్టు సమస్యలతో విడాకుల సమస్యలతో ఇంకా అనేకమైనటువంటి ఆస్తుల సమస్యలతో బాధపడుతున్న వారికి దేవుడు ఇప్పుడే సంపూర్ణ విడుదలకు దయచేయును గాక వారి సమస్యలకు పరిష్కారాన్ని దయచేయును గాక గొప్ప మార్గాలు వారికి తెరవబడును గాక గొప్ప ద్వారాలు తెరవబడును గాక ప్రతి సమస్య మీ ఉన్నతమైన నామంలో తొలగిపోవును గాక మిమ్మ ఆరాధించే ప్రతి బిడ్డకు సమాధానము కలుగును గాక అన్నిటి నుండి విడుదల కలుగును గాక గొప్ప దేవుని చప్పట్లతో ఆరాధించి ప్రతి సమస్య నుండి విడుదల పొందుకున్న శక్తిని దయచేయమని ప్రార్థన చేద్దాం. సమస్యతో శాంతి లేని వారిని సంతోషమే ఎన్నడు పొందని వారిని సమస్యతో శాంతి లేని వారిని సంతోషమే ఎన్నడు పొందని వారిని సమస్యతో శాంతి లేని వారిని సంతోషమే ఎన్నడు పొందని వారిని సమస్యతో శాంతిని లేని వారిని సంతోషమే ఎన్నడూ పొందని వారిని ఆదరించే నామా ఆమే ఆశీర్వదించే నామా ఆమే ఆదుకునే నామా ఆమే యేసయ్యా నామా ఆదరించే నామా ఆశీర్వదించే నామా అవును దేవా ఆదుకునే నామా స్తోత్రం యేసయ్యా నామా యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది స్తోత్రమయ్యా అది నాకు అండగా నిలచి ఉన్నది యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది అది నాకు అండగా నిలచి ఉన్నది యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది అది నాకు అండగా నిలచి ఉన్నది చెప్పడతో యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది అది నాకు అండగా నిలచి ఉన్నది యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది అది నాకు అండగా నిలచి ఉన్నది యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది అది నాకు అండగా నిలచి ఉన్నది ఆదరించే నామము ఆశీర్వదించే నామము ఆదుకునే నామము యేసయ్యా నామము ఆదరించే నామము ఆశీర్వదించే నామము ఆదుకునే నామము యేసయ్యా నామము యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది అది నా
నిలచియున్నది. అవును దేవా, యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచియున్నది. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచియున్నది. యేసయ్యా నీ నామములో శక్తి ఉన్నది, అది నాకు అండగా శక్తి ఉన్నది, అది నాకు అండగా నిలచి ఉన్నది. విడుదల విడుదల దేవుడు ఇవ్వబోతున్నాడు. దుష్ట శక్తి నుండి ఆతంక శక్తులు విడుదల ఇవ్వబోతున్నాడు. తన ఆత్మతో మనందరిని అభిషేకించబోతున్నాడు. హల్లెలూయా 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 వేదనతో దుఃఖములు ఉన్నవారిని కన్నీటితో బ్రతుకును గడిపేవారిని ఆదరించే దేవా, ఆశీర్వదించే దేవా, కాపాడే దేవా, మమ్ము రక్షించుమా, మమ్ము దీవించుమా, మమ్ము కాపాడుమా. కారుణ్యమూర్తి అయిన యేసయ్యా, మీకే స్తోత్రం రాజా. స్తోత్రమయ్యా, మా కోసం ఈ లోకానికి వచ్చి మీ ప్రాణాన్ని బలిగా పెట్టి మీ చివరి ఆఖరి రక్తపు బొట్టు వరకు మా కోసం చిందించి మమ్ము కరుణించి సదా కాచి కాపాడిన యేసయ్యా స్తోత్రమయ్యా. నీ కరుణ కలిగినటువంటి హృదయముతో, జాలి ప్రేమ కలిగినటువంటి హృదయముతో మమ్ము కడిగి శుభ్రపరిచి మీ రక్తము ద్వారా మాకు విడుదలను దయచేసిన దేవా స్తోత్రమయ్యా. మీరు కూడా ఒకరి పట్ల ఒకరు కనికరము ప్రేమ కలిగి జీవించండి అని నేర్పిన యేసయ్యా స్తోత్రమయ్యా. స్తోత్రం తండ్రి. ప్రభా, కరుణ క్షమాపణ లేకుండా జీవిస్తున్నాం దేవా. ఒకరిని ఒకరు ఓర్చుకోలేక సహించలేక జీవిస్తున్నాం ప్రభువా. ఒకరినొకరు క్షమించుకోలేక జీవిస్తున్నాం ప్రభువా. ప్రేమ కనికరాలు దూరమైపోయాయి ప్రభువా, ఆప్యాయతలు దూరమైపోయాయి ప్రభువా, స్వార్థము అసూయ ప్రభ మాలో ప్రవేశించింది. బాధల్లో శ్రమల్లో ఇబ్బందుల్లో ఉన్న వారిని చూసి ఏళన చేస్తూ ఉన్నాం, నవ్వుతూ ఉన్నాం ప్రభువా. ఇలాంటి దుస్థితిలో జారిపోతున్నాం ప్రభా, ఇలాంటి ఘోరమైనటువంటి పరిస్థితుల్లో మేము జీవిస్తున్నాము తండ్రి, కానీ నీవు మాత్రం బాధల్లో శ్రమల్లో ఉన్న వారిని చూసి పరుగులు తీసి వాళ్ళని తాకి స్వస్థపరిచేంత వరకు నీ మనసు కుదుట పడటం లేదు యేసయ్యా. నీ బిడ్డనైన నేను కూడా ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి భాగ్యాన్ని దయచేయమని తండ్రి. నాలో ప్రభా రాతి హృదయాన్ని తొలగించి మాంస హృదయాన్ని దయచేయమని వేడుకుంటున్నా. ప్రేమ జాలి కనికరము కలిగిన హృదయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం దేవా. ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకున్న బిడ్డలు ప్రభా కఠినాత్మలుగా ఉంటే, ప్రేమ లేని వారిగా ఉంటే, ఇతరులను సంతోష పెట్టలేని వారిగా ఉంటే,
ఇప్పుడే మార్చండి ప్రభా. ఆమేన్. ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు. అవును యేసయ్య. బతుకున్న 4 రోజులు ప్రేమాప్యాయతలతో సంతోషంగా జీవించే యోగ్యతను దయచేయండి యేసయ్య. ఆమేన్. పగ అసూయ ద్వేషాలు వీటన్నిటిని కూడా తొలగించి ఒకరినొకరు క్షమించుకుని మీ క్షమాపణను కోరి మీ ప్రియమైన బిడ్డలుగా జీవించే యోగ్యతను దయచేయమని వేడుకుంటున్నా. అందరు కూడా హృదయం మీద చేయి పెట్టండి. ఆ హృదయాన్ని మాంస హృదయంగా మార్చమని ప్రార్థన చేద్దాం. ఆమేన్. రాతి హృదయాన్ని కరిగించమని ప్రార్థన చేద్దాం. ఆమేన్. ఈ హృదయములో దేవుడు మాత్రమే నివసించునుగాక. ఆమేన్. ఈ హృదయములో నుండి దేవుని కార్యాలు మాత్రమే బయటకు వచ్చునుగాక. ఆమేన్. హృదయములో నుండి చెడు ఆలోచనలు దురాలోచనలు వస్తుందని వాక్యం సెలవిస్తుంది. హృదయానికి ఉన్నంత కపటము దేనికి లేదని వాక్యం సెలవిస్తుంది. ఆ హృదయాన్ని శుభ్రపరచుకుని ప్రభువా, ఆ హృదయముని ప్రేమతో కారుణ్యముతో నింపుకొని అదే ప్రేమ కారుణ్యాన్ని ఇతరులకు పంచే మహాకృపను దయచేయమని వేడుకుంటున్నాను. ఎక్కడెక్కడ నొప్పి వేదన ఉందో అక్కడ మీ కుడి చేతిని పెట్టి శిల్వ ముద్ర వేయండి. అది మీ హస్తము కాదు యేసయ్యే, మిమ్మల్ని తాకబోతూ ఉన్నాడు. చాలా మంది సాక్ష్యం చెప్తూ ఉన్నారు, పది ఆరాధనలో మీరు కుడి చేయి పెట్టుకోమని చెప్తూ ఉండగా నా యొక్క కడుపులో గడ్డగా ఉంది, ఆ గడ్డ మీద పెట్టి ప్రార్థన చేశానయ్యా, 4 రోజుల్లోనే గడ్డే కరిగిపోయింది అని సాక్ష్యం చెప్తూ ఉన్నారు. అలాంటి అద్భుత కార్యాలు మీ జీవితంలో జరుగునుగాక, మీ కుటుంబంలో జరుగునుగాక. ఎక్కడెక్కడ కరుణ ప్రేమ ఆప్యాయత లేదో ఆ కుటుంబం నరక వేదన అనుభవిస్తూ ఉంది. మీలో చాలా మంది మా కుటుంబంలో శాంతి సమాధానాన్ని దయచేయ్యా అని ప్రార్థిస్తూ ఉన్నారు. నా భర్త మనసు మార్చయ్యా, భార్య మనసు మార్చయ్యా, బిడ్డల మనసు మార్చయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. విశ్వాసంతో ప్రార్థించు బిడ్డ. ఆ కారుణ్య మూర్తి నీ తరపున పోరాడబోతూ ఉన్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. మనందరిని కూడా తాకి మనందరిలో ఉన్నటువంటి చెడు హృదయాన్ని చెడు ఆలోచనలు తొలగించి పవిత్రమైన మనస్సుతో అభిషేకించబోతూ ఉన్నాడు. యేసయ్యా, ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ఏ ఒక్క బిడ్డను కూడా వదిలిపెట్టకుండా దేవా, ప్రతి ఒక్క బిడ్డ దీవించబడునుగాక, ప్రతి ఒక్క కుటుంబము దీవించబడునుగాక, వారిలో ఉన్న రోగాలు తొలగిపోనుగాక, వారిలో ఉన్న సమస్యలు తొలగిపోనుగాక, వారిలో ఉన్న ఆటంకాలు తొలగిపోనుగాక, వారిలో ఉన్న భయము ఆందోళన తొలగిపోనుగాక, స్వార్థపు లక్షణాలు తొలగిపోనుగాక, రాతి లక్షణాలు తొలగిపోనుగాక, మాంసపు హృదయముతో దీవించబడునుగాక, ప్రేమ కనికరముతో దీవించబడునుగాక, దేవుని గొప్ప కార్యాలు బిడ్డల జీవితంలో జరుగునుగా. ఈ దివ్య సప్రసాద ఆరాధనపు ఆశీర్వాదాలు ఇక్కడున్నటువంటి మా అందరిపై కుమరించి మాలో ఉన్నటువంటి చెడు హృదయాన్ని రాతి హృదయాన్ని తొలగించి మేము ఆరాధించే మాంస హృదయముగా, మేము ఆరాధించే ప్రేమ కలిగినటువంటి హృదయముగా, ఎల్లప్పుడూ కృతజ్ఞతలు సమర్పించే ఒక మంచి మీ బిడలుగా మమ్మ ఆశీర్వదించమని ఈ మనులన్నిటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరు కూడా మోకరిద్దాం, గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాలను స్వీకరిద్దాం. ఇంకా ఏమేమి కావాలని ఆశపడుతున్నావో ప్రభువు చెప్పు. ఏ సమస్యల నుండి విడుదల పొందుకోవాలనుకుంటున్నావో యేసయ్యని అడుగు. కారుణ్యమూర్తి కరుణామయుడైనటువంటి దేవుడు తన కరుణను మనందరిలో నింపి మనందరినీ కూడా కారుణ్యమూర్తి బిడ్డలుగా అభిషేకించబోతూ ఉన్నాడు. ఆమేన్. కరుణ ఉన్న చోట దేవుని ఆత్మ పని చేస్తుంది. కరుణ ఉన్న చోట ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉన్న చోట దేవుని ఆత్మ పని చేస్తుంది. ఆమేన్. వారి ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండురుగాక.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదియస ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదియస ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని దీవించి మనందరిలో ఉన్న వ్యాధి బాధలు శ్రమలు ఇబ్బందులు రోగాలన్నీ తొలగించి ఆ కారుణ్యమూర్తి కృపాదీవెనలు మనందరి మీద కుమ్మరించబడునుగాక. ఆమేన్, ఆమేన్.